బాబా నమస్తే బాబా ఏం చేస్తుంటారు వ్యాపారం గవర్నమెంట్ మారిన తర్వాత వ్యాపారం డబ్బులు అంటే రైతు భరోసా అన్నాడు అది పూర్తి రాలేదు సంవత్సరం అయిపోయింది పంట అయిపోయింది ఇంతరికి చెందలేదు పంట గిట్టుబాటు దొరలేదు కూలి పోతే 6000 అవుతుంది మిరగలం పోతే 10000 అవుతుంది గిట్టుబాటు లేదు మిర్చి పోయింది కాటన్ పోయింది అంటే అధికారంలో రాగానే రైతులకు గిట్టుబాటు ధర కల్పిస్తానని చెప్పి వాగ్దానం చేశారు ఫస్ట్ ఏ ఆసనలు లేవు అమలు కావట్లేదు శనగలు కొంటాం అంటున్నారు ఇంతవరకు మార్కెట్ పెట్టి వారణంలో ఉంది కొనుగోలు జరగలేదు శనగల మొత్తం అలా ఉన్న ఇళ్ళల్లో చేజే పని అమలు చేయట్లా మధ్య నిషేధం అన్నాడు అది కంటిన్యూ అవుతానే ఉంది డబ్బు పంపిణీ లేదన్నాడు మద్యం లేదన్నాడు అధికార పార్టీలు మాత్రం మద్యం డబ్బు పంపిణీ చేస్తారు ప్రతిపక్షం మాత్రం డబ్బు ఇచ్చే పని లేదు ఎక్కడ జరుగుతుంది అలా డబ్బు మద్యం పంపిణీ వాళ్ళ చేతిలో ఉండే మొత్తం బ్రాండెడ్ కంపెనీలు మొత్తం ఆపినేశాడు వాళ్ళ లోకల్ కంపెనీ మ్యానుఫ్యాక్చర్ చేసుకుంటున్నాడు వాళ్ళ సరుకు వాళ్ళకి వచ్చింది ప్రతిపక్షం వాళ్ళకి సరుకు దొరకదు డబ్బులు పంచడానికి పొట్టి పట్టిస్తారు ఆటోమేటిక్ ఏమైంది వన్ సైడ్ అయిపోయింది అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకరణ రోజు ఏదైతే మాట చెప్పారో మాట తప్పనో మడం తెప్పనో అన్ని పోస్టులను తప్పారండి మడం మాకు ఇక్కడ మా కాన్స్టిట్యూషన్ రాజశేఖర్ ఎమ్మెల్సీ మినిస్టర్ అన్నాడు మినిస్టర్ దాకా వచ్చి అప్పుడే ఎమ్మెడే మడం తప్పాడు అది అయిపోయింది మాట తప్ప మడం తప్పండి మాటలకే పరిమితం అది ఒక రాజశేఖర రెడ్డి గారు తెలిపింది కానీ లేదు సో ఇక్కడ మీ ప్రాంత ఎమ్మెల్యే విడతల రజనీ గారు సో ఆవిడ పనితీరు ఎలా ఉంది అసలు పనితీరు బ్యాడే అండి అంత లంచగొండి అవినీతి అంటే ఏ విధంగా కకృతి కమిషన్ ప్రతి ఒక్కరు కమిషన్ అసలు అవినీతి లేని ఇళ్ల ప్లాట్లు కానీ 16 లక్షలు గ్రాంట్ ఎస్టిమేట్ చేస్తే అంతా 5 లక్షల దొల్ల 10 లక్షలు ఇటు జంప్ అయినాయి ఇటు పోతాయి ఆడంతా తోలింది అంత 200-300 ట్రిప్పులు మిగతా డబ్బు అంతా ఏమైంది అవినీతి లేని రాజ్యాన్ని తీసుకొస్తాను జగన్మోహన్ రెడ్డి పరిమితం అండి ఎవరే మాటలకే పరిమితం అవినీతి రాజ్యం లేదు అవినీతి రాజ్యం అంటే ఆ రకంగా 100 రోజుల నుంచి రాజధాని లేదు దీక్షలు చేస్తుంటే ఆడవాళ్ళు ఎల్లు మానొచ్చి ఆ టెంట్లు వేసుకొని గొడవలు కనీసం కనకరించాడా ఏ ఎవరైనా సామాన్య రాజకీయ నాయకుడైనా కానీ దానికి స్పందన వచ్చింది అతనికి కనీసం స్పందన వాళ్ళు లేకపోతే ఆడ పెళ్ళం పిల్లలను వదిలేసి ఆ రంగ టెంట్లు వేసుకుని రాజధానులు భూముల కోసం పోరాడుతుంది వాళ్ళు స్వచ్ఛందంగా రాజకీయ నాయకులకు ఇచ్చారా ఎవరు రాజధాని కోసమే ఇచ్చింది ఒక రాజకీయ ఎమ్మెల్యేకో మినిస్టర్కో ఇవ్వలేదుగా మరి ఇప్పుడు ఇక్కడ పెట్టేది అక్కడ చేసేది ఇక్కడ చేయొచ్చుగా ఆయన డెవలప్మెంట్ చేస్తే ఒకళ్ళు చేసిందని వ్యతిరేకంగా ఇంకోసారి పెడతాం కాదు ఉండదానే డెవలప్ చేయొచ్చు ఈ రాజకీయ కక్షలతోటి వాళ్ళ మనుగుళ్ళ కోసం వాళ్ళ వ్యక్తిగత స్వార్థాల కోసం ఈ పార్టీలు నడుతున్నాయి అంతే ఇక్కడ జనం కోసం లేరు మూడు ప్రాంతాల అభివృద్ధి కోసం ఆ నిర్ణయం తీసుకున్నాను చెప్తున్నారు కదా అసలు ఒక ప్రాంతమే డెవలప్మెంట్ అది మూడు ప్రాంతాలు చేస్తాడు నువ్వు చేయాల్సిందే అవసరం లేదు ఇప్పుడు డెవలప్ చేసుకో ఒకటి ఇప్పుడు సగం గుండు పడిపోయిందిగా 5 ఇయర్స్ బ్యాక్ వెనక వెళ్ళిపోయిందిగా మళ్ళీ ఇంకెన్ని సంవత్సరాలు రావాలి ఇది అసలు ఒకటే లేకపోతే ఇంక మూడు ప్రాంతాలు ఏం డబ్బు చేస్తాడు ఇవి 5 సంవత్సరాలు ఏం చేస్తాడు ఈయన ఇంకో 5 సంవత్సరాలు ఇంకోసారి వైజాగ్ పెడతాడు అది అయిపోయింది నెక్స్ట్ సీఎం ఇంక మారుతారు వాళ్ళు వచ్చి మళ్ళీ ఇక్కడ అంటారు ఇక డెవలప్ అయ్యేది అక్కడ ఇప్పుడు మరి స్థానిక ఎన్నికలు కూడా వచ్చాయి సో మార్చి నెల ఎన్నికలు అంటే ఇదే చెప్పేది ఉందండి అధికార పార్టీ మొగ్గు చూపుతారు ఇప్పుడు అధికార పక్షానికి ఎక్కువ ఎందుకంటే సామాన్యులు ఏం చేయలేదండి సామాన్యులు ఏం చేస్తారు వచ్చి రాజీ వచ్చి తలొక్కుతారు ఎందుకంటే వాళ్ళు చెప్పినాడు కదా ఏదైనా పింఛన్లు వస్తాయేనో లేకపోతే ప్లాట్లు ఎత్తారేనో లేదా అవి ఇస్తాం అయితే లేదా మొత్తం కట్ చేస్తాం అంటారు ఆటోమేటిక్గా ఓటు పడిపోతాయి అంటే ఇప్పుడు చూస్తే స్థానిక ఎన్నికల్లో మందు డబ్బు లేకుండా ప్రజలు ఓటేసే అవకాశం ఎంతవరకు ఉండొచ్చు అంటే ఇవన్నీ పొరపాటు అండి అది జరగని పని జనం ఎలక్షన్లు వస్తున్నాయి అంటే చూసేది దానికోసమే డబ్బు మద్యం కోసమే అదే నామినేషన్ లేకుండా దాడులు చేస్తున్నారన్న ఇది కూడా వినిపిస్తూ ఉంది కదా అది ఎంతవరకు కరెక్ట్ చేస్తారండి అది ఇక్కడ లేదు కానీ మా సెంటర్ లేదు కానీ జరిగేసాడు జరుగుతుంటాయి మా అక్కడ మా కాన్స్టిట్యూషన్ వల్ల జరగదు ఇక్కడ అంతా సమూజీలు అయిపోయారు అక్కడ వివాదాలు తావు ఉండదు ఎవరి పని వాళ్ళు చేసుకుని వెళ్ళిపోతుంటారు మేము తన్నెల పరిపాలన గురించి ఏమంటారు ఏముంది కొంత బాగుంది కొంత బాగలేదు ఇప్పుడు అమ్మఒడి పెట్టాడు అది అందరికి వర్తిస్తుంది నెంబర్ 1 పథకం అది మంచి పథకమే మళ్ళీ కొంతమందికి ఆటోలకు 10,000 అని నాయక బ్యాంకులకు 10,000 అని మగ్గం నేసేవాడికి 5,000 అని ఇవన్నీ ఎందుకంటే ఓట్లు రాలిపోవడానికే కానీ స్వామివారులు చేయటం తప్పితే జనాన్ని ఎన్ని ఉత్త సుత్య పథకాలు ఒకటి పెట్టాడు అమ్మఒడి పథకం నెంబర్ 1 బెమ్మోడం ఉంది అది అందరికి గుర్తించింది కులాలు లేకుండా ఇది మొత్తం అందరికి అట్టాటి చేసుకోవాలి కానీ ఇట్టాటి పథకాలు పెట్టి నాశనం చేయటం తప్పితే ఇప్పుడు ప్రజావేదిక గుల్చాడు ఏది మన దీంట్లో పోరంబాకులు కట్టారని ఇప్పుడు పోరంబాకుల్లో ఇల్లు ఎందుకు ఇస్తున్నాడు జనానికి ప్రజావేలకు గురించి మడం తిప్పడం మాడ తిప్పడం అని చెప్పిన ఆయన ఇప్పుడు పోరంబాకుల్లో ఇల్లు ఎట్టేస్తున్నాడు అది కోల్చుకొని ఇచ్చి నువ్వు నిజాయితీ పరుడు నిరూపించుకో మరి ప్రజావేదిక గుల్చాడు పోరంబాకులో ఉందని ఇక్కడ పోరంబాకుల్లో ఇల్లు ఇస్తుండ మరి ఇక అది ఎట్ట సాధ్యపడే పని అటు అట్ట కొన్ని మంచివి ఉండి కొన్ని చెడు ఉండి
అయితే చూసుకొని చేయాలి. ఆయన కూడా కొంతమంది బ్రైబ్రాంతులు చేస్తున్నాడు ఇతర పార్టీ వాళ్ళని, అది కొద్దిగా బాగా ఇబ్బందిగా ఉంది. అది లేకుండా మన ఇతరుల మీద వ్యతిరేకత లేకుండా కనుక మన ఏది కేసులు బోసులు పెట్టుకొని చేస్తే పర్వాలేదు. అది అసలు ఈ స్థానిక ఎన్నికల విషయానికి వచ్చేసరికి ముందు డబ్బు లేకుండా ఎంతవరకు జరుగుతాయంటారు ప్రజలు? ఎంతవరకు జరిగే పని కాదండి. ఎందుకని? అది అలవాటు పడిపోయారు జనం. అసలు డబ్బు లేని నాకు తెలిసి డబ్బు ముందు లేకపోతే 40% కూడా ఓటింగ్ జరగదు. చూసుకోండి మీరు కావాల్సిన అట్లా చేయమని ఆయన్ని 40% కూడా ఓటింగ్ జరగదు. ఖచ్చితంగా అలా చేస్తే మాత్రం 3 ఏళ్ళ జైలు శిక్ష అని చెప్పితే చెప్పిన పరిస్థితి మాటలకే అది మాటల బట్టికే పరిమితంగానే జరిగే పని కాదు. అసలు జరిగే పనే కాదు అది. అది ఇప్పుడు ఈ దాళ్ళు నామినేషన్ వేయడానికి వెళ్ళిన వాళ్ళ మీద దాళ్ళు చేయడం అనే విధానం ఎంతవరకు కరెక్ట్ అంటారు? అది మేము ఖండిస్తున్నామండి. ఎవరువైనా అది ఖండియాల్సింది. ఆ పార్టీ లేదు, ఈ పార్టీ లేదు, అట్ట చేయకూడదు. ప్రజాస్వామ్యంలో అట్ట చేస్తే విలువలేముంటాయి. మీరు అధికారంలో ఉండాలని అధికారంలో లేని వాళ్ళని ఎమ్మడబడి తరిమితే ఎట్టుంటుంది? అది కరెక్ట్ కాదు కదా. అది జరగకుండా మన పోలీస్ శాఖ కూడా జాగ్రత్త తీసుకోవాలి. అది ఇప్పుడు ఈ గణపవారం వచ్చేసి మున్సిపాలిటీ ఎన్ని రోజులు అవుతుంది? మున్సిపాలిటీ 5 అన్నారు, మరి అయినట్టే అని అనుకుంటున్నాం మేము. ఇక ఇక్కడ ఎలా ఉండబోతుంది అంటారు ప్రజానాడి? ప్రజానాడి ఏముందంటే అధికార పార్టీ కాబట్టి ఎక్కువ అధికార పార్టీకే మొగ్గు చూపెడతారు. ఎందుకంటే ఈ పెన్షన్లని ఇవన్నీ ఇప్పటికే భయపెడుతున్నారు జనాన్ని. కొంత ఎక్కువ శాతం అట్టే ఉంటుంది. ఇప్పుడు కొత్తగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మద్యపాన నిషేధానికి సంబంధించి ఏదైతే విధానం తీసుకొచ్చిందో దాని మీద మీ అభిప్రాయం? అది అసలు కరెక్ట్ కాదండి. అసలు అది తీసేస్తే మొత్తం తీసే ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఈ టయానికి పెట్టి ఈ టైంలో నువ్వు బయట పోయి తాగటం, ఇడిగిడి షాపుల్లో తాగకూడదు, ఇడిగా తాగటం అంటే ఇప్పుడు ఎవరో 4 తీసుకొని పోతారు. ఆ ఊరు ఎప్పుడు కూర్చొని తాగుతుంటారు, ఎవరైనా ఆడపిల్లలు పోతుంటారు. ఇక అది చూసి గోల్ చేసి ఇది కావటమే కాదు, అది కరెక్ట్ కాదు కదా. టైం 8 పెట్టి పొద్దున్నే పని చేసినోడు అలవాటు ఉండోడు పోవాలా? ఇంటికాడ పని కాళ్ళు కూడా కడుక్కోకుండా లగేయాల్సి వస్తుంది ఆడకి. తీసేస్తే మొత్తం తీసేస్తే అసలు ఇబ్బంది లేకుండా ఉంటుంది. అంటే ఈ ఒకసారే తీసేస్తే ప్రజల్ని ఇబ్బంది పడతారు అనే ఉద్దేశంతోనే దశల వారీగా చేస్తున్నారని చెప్పి అంటూ ఉన్నారు. ఎందుకండి? ఇప్పుడు ఎన్టీ రామారావు తీసాడు ఒకసారి, కొన్నాళ్ళు తీసేసి పెట్టాడు తర్వాత. అట్లనే నువ్వు కూడా తీసేయి. తీసేస్తే ఇబ్బంది లేకుండా పోదు. దాని గురించి ఏమి ఇబ్బంది ఏమి పడరు జనం. కొంత ఈ పాలసీ పెట్టి ఇబ్బందులు చేయడం తప్పితే జనాన్ని అది కరెక్ట్ కాదు. ఇప్పుడు అంతకుముందు ప్రభుత్వంలో గత ప్రభుత్వంలో 50 రూపాయలు అమ్మిన బాటిల్ 110 రూపాయలు చేసావు, అది కరెక్టేనా? రేట్లు పెంచడం, తాగేవాడు ఇంకా ఇంట్లో ఇళ్లలో వాళ్ళని ఇబ్బంది పెట్టి ఎంతో కానీ తీసిపోయి తాగుతూనే ఉండడం తీసేసామనుకో, ఈ గోళ అసలు లేకుండా పోయింది. అది మా ఉద్దేశం. అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చూస్తే మాట తప్పను మడం తెప్పను, మతాలు కులాలు పార్టీలు చూడకుండా పథకాలు అందరికీ వర్తింపజేస్తానని చెప్పి వాగ్దానం చేశారు. సో దానికి అనుగుణంగా ఆయన ఎంతవరకు పనిచేశారు? పార్టీలు మతాలు కులాలు అవి మాట తెప్పను మడం తెప్పను అనేది కరెక్ట్ కాదులేండి. అవన్నీ సహజమైన మాట తప్పుతూ ఉంటారు, చేస్తూ ఉంటారు. అవన్నీ ఒరిజినల్ మాటలేం లేవు కాదు. కానీ ఈ వాలంటీర్ వ్యవస్థ అనవసరం అండి మాకు తెలిసి. ఎందుకని? ఈ ఇక్కడ పని చేసేవాళ్ళు అక్కడ పోయి పని చేయించుకోవాలా, పోయి అక్కడ అడిగి తెచ్చుకోవాలా? ఇళ్ళకి తెచ్చేయటం మరీ జనాన్ని సోమవారం చేయటం తప్పితే అది అసలు కరెక్టే కాదు. సచివాలయం పెట్టారు, సచివాలయాలు ఒకటి ఉపయోగపడతలా, అవి దేనికి పెట్టారో కూడా అర్థం కావట్లా. మరి ఈ జీతాలు, ఈ సచివాలయాలకు జీతాలు ఎంత డబ్బు నష్టం అవుతుందో అర్థం కావట్లా. ఇంతకుముందు జన్మభూమి కార్యక్రమాలు పెట్టారు, అవి డబ్బు లేకుండా ఫ్రీగా పెట్టారు. కానీ ఇట్ట డబ్బుతో కూడింది పెట్టలా. ఇప్పుడు వాలంటీర్లకి 8,000-7,000 జీతం, ఈ డబ్బు అంతా యాడ్ తీసుకురావాలా? మరి పోలవరం పూర్తిగా ఆగిపోయింది. రాజధాని పనులు, ఇప్పుడు రాజధాని ఉంది, రాజధాని 3 ప్రాంతాలుగా విభజించాలన్నాడు. ప్రాంతాల మధ్య విభేదం పెడతామే కానీ దాంట్లో నువ్వు చెయ్యి అభివృద్ధి, సైలెంట్గా చెయ్యి. ఒక్కసారి బయటికి వెళ్ళబొంగి చేయటం ఎందుకు? అప్పుడు బయటకు వెళ్ళబొంగినప్పుడు విభేదాలు వస్తాయి. ఆ ప్రాంతంలో అభివృద్ధి చెందిద్దని, ఈ ఆ ప్రాంతంలో అభివృద్ధి చెందితే వాళ్ళు కూడా సంతోషిస్తారు. అప్పుడు ఏమవుతుంది? విభేదాల మధ్య చిచ్చు వచ్చేసింది. అది కరెక్ట్ కాదు ఆయన చేసిన పని. మరి ఈ వాలంటీర్ వ్యవస్థ ద్వారా నిరుద్యోగ యువతకి ఉపాధి కల్పించామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్న పరిస్థితి, ఇంకో ప్రభుత్వం వచ్చిందండి అప్పుడు తీసేస్తారు, అప్పుడు ఏమవుతారు వీళ్ళు? అప్పుడు సోమవారులు అవుతారా లేదా? అట్ట అది కరెక్ట్, అది కరెక్ట్ కాదని మా ఉద్దేశం. అది ఏం చేస్తున్నారు అరాచకాలు ఎక్కువ అయినాయండి వైసీపీకి. అరాచకాలు ఎక్కడ
తెలుగుదేశం పోతే కరపత్ర లాగటం కరపత్ర లాక్కుపోవటం వాళ్ళని కొట్టడం హింసించటం చేస్తున్న నష్టాపేడ కానీ అటు పులిగందలు కానీ అటు కర్నూలు కడప ఆ జిల్లాల్లో తెలుగుదేశం వాళ్ళకి ఎయినియటం లేదు, అసలు సామాన్యంగా ఎయినియటం లేదు. వాళ్ళ కార్యకర్తలు మందు పోపించి వాళ్ళ మీద దోల్తున్నాడు. అక్కడ వాళ్ళ ప్రెసిడెంట్లు కానీ వైసీపీ ప్రెసిడెంట్లు కానీ ఎవడైనా కానీ మందు పోపించి ఈ కార్యకర్తల మీద తెలుగుదేశం కార్యకర్తల మీద వాళ్ళు తోలి కొట్టిస్తున్నారు. అందువల్ల ఇది సామాన్యంగా దెబ్బతింటది, బాగా దెబ్బతింటది. గతంలో తెలుగుదేశం వాళ్ళు దాడి చేయబట్టే ఇప్పుడు వైసీపీ వాళ్ళు దాడి చేస్తున్నారు అంటున్నారు. చంద్రబాబు నాయుడు ఏడన్నా కానీ కూలీలు కానీ ఈ ఇట్లా కొట్టడం కానీ ఈ దోపిడీ చేయటం కానీ ఇది వేసే వాళ్ళకి అసలు చేయనే లేదు. సాఫీగా పోయి వేపించుకొని వచ్చారు నామినేషన్లు. ఇతని మాటికి ఎక్కడన్నా చేయని, పులిగందాలు చేయని, కర్నూలు చేయని, కడప చేయని, మాచర్ల చేయని. మాచర్లలో మొన్న ఒక ట్యాక్స్ ఒక అతను ఎవరో కానీ అతను వాళ్ళ తెలుగుదేశం ఇది తుక్కు తుక్కుగా అద్దాలన్నీ పగలగొట్టారండి. సామాన్యం కదండి, దాదాపు 10 లక్షలు అయితే ఆ కారు. ఏమనుకున్నాడో ఏమో కర్రతోటి పొడిచి 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 అంతా తీసి పొడిచాడు. దాడి చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? కరెక్ట్ కాదండి దాడి. అతను ఏందో ఆయన లబ్ధి పొందాలని చేస్తున్నాడు కానీ ఎప్పుడుకైనా దెబ్బతెబ్బేనండి. సో మరి ఇప్పుడు ప్రజలు ఎవరి వైపు ఉంటారు అనుకుంటున్నారు? మరి ఎవరైపో ఉండో ఏదైనా కానీ అట్లా చేయడం బాధాకరంగా ఉందండి జనానికి. ఇప్పుడు ముందు డబ్బు లేకుండా ఎన్నికలు ఎంతవరకు జరుగుతాయి అనుకుంటున్నారు ప్రజలు? ఎంతవరకు అలాగే ఆ పనులు చేస్తుంది వాళ్ళు. మందు తాగే ఆ కార్యకర్తలు, వైసీపీ కార్యకర్తలు ఎవడైనా కానీ మందు తాగే ఆ పనులు చేస్తుంది. మందు తాగకుండా చేయటం లేదు. మరి రేపు ఎన్నికలు వస్తున్నాయి కదా, ముందు డబ్బు లేకుండా ఎంతవరకు ఓట్లు వేస్తారు ప్రజలు? డబ్బు లేకుండా ఏరు జనం. అసలు అంతే, డబ్బు లేకుండా ఎయిరు ఎయిరు. పిల్లల్లోనే కూర్చుంటారు కానీ ఎయ్యరు. అసలు డబ్బు లేకుండా జనం ఎయిరు, తెలిసిపోయింది. ఆయన ఏమో డబ్బు రూపాయి లేకుండా వేయాలంటున్నాడు. అట్టేం జరగదు, డబ్బులు ఉంటేనే వేస్తారు జనం. అంతే, ఏడన్నా కానీ కదా మనం 13 జిల్లాల్లో డబ్బు లేకపోతే అసలు వేయరు. అంతే.